आंध्र प्रदेश प्रभुत्व भूमुल अम्मकालु इप्पुडोक कोत्त विवादानिकि दारितीसिंदि विमर्शलकु ताविस्तुंदि प्रभुत्वं बिल्ड एपी अन्न उद्देश्यंतो प्रभुत्व भूमुल अम्मी संक्षेम कार्यक्रमालु निर्वहिंचडमु लेदा अभिवृद्धि कार्यक्रमालु चेपट्टडमु चेयालन्न तलंपुतो उंदि गुंटूरु विशाखपट्नं ప్రాంతాల్లో కొన్ని వేల ఎకరాల భూముల్ని ఆన్లైన్లో అమ్మకాలకు పెట్టింది. నేషనల్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ మరొక ప్రత్యేకమైన కన్సల్టెన్సీ ద్వారా ఆ భూములన్నీ విలువను అంచనా వేశారు. ఆ భూముల అంచనా 208.62 కోట్లు. ఒకవేళ పెరిగితే 300 కోట్ల వరకు రావచ్చని అనుకుంటున్నారు. ఇది బాగానే ఉంది. అయితే ఈ 200-300 కోట్ల కోసం ప్రభుత్వ భూములు ఎందుకు అమ్మాలనేది ఒక ప్రశ్న. ఇది అమ్మడానికి సరైన సమయమే అన్నది రెండో ప్రశ్న. అయితే భూములను అమ్మడం వల్ల ప్రభుత్వానికి నష్టమా లాభమా అన్నది మరొక ప్రశ్న. ఇవన్నీ ఆలోచిస్తే చాలామంది విశ్లేషకులు మేధావులు అంటున్నది ఏమంటే ప్రభుత్వ భూముల అమ్మకం భవితకు నష్టం, దివాలాకు చిహ్నం అంటున్నారు. అంటే ఇది భవిష్యత్తుకి శాపంగా పరిణమిస్తుంది, దివాలా కోరుతనంగా భావించాల్సి వస్తుందని ఎక్కువ మంది అంటున్నారు. మామూలుగా ప్రభుత్వ ధరకి మార్కెట్ ధరకి 7-10 రెట్లు తేడా ఉంటుంది. మనం ఎక్కడన్నా రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళకి తెలుసు, ఒక చిన్న ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళకి కూడా ఈ విషయం తెలుసు. అయితే ప్రభుత్వం ఆ ధరలకు అంత తక్కువ ధరలకి ఆన్లైన్లో ఎందుకు అమ్మాలి, అంత అవసరం ఏమొచ్చింది, ఇదొక ప్రశ్న. అయితే ఇలా భూములను అమ్ముకుంటూ పోతే భవిష్యత్తు అవసరాలకి మౌలిక వసతుల కల్పనకి చాలా ఇబ్బంది ఏర్పడుతుందన్నది అందరికీ తెలుసు. 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ భూములను అమ్మారు. ఆ తర్వాత సంక్షేమ కార్యక్రమాలు పెట్టారు, పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇది అమ్మాలనుకుంటున్నారు. అయితే ఇది చాలా తప్పు అన్నది అందరి అభిప్రాయం. అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది బిల్డ్ ఏపీ కాదు సోల్డ్ ఏపీ అంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు ఇలా ప్రభుత్వ భూములు అమ్మడం వల్ల భవిష్యత్తు నాశనం అవుతుంది అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఆ పార్టీ వాళ్ళందరూ కూడా మేము ముందే చెప్పాం కదా జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరు చెప్పి భూములను అమ్మి ఈ రాష్ట్రాన్ని దివాలా తీస్తాడని అంటూ అవహేళన చేస్తున్నారు. మిగిలిన పార్టీ వాళ్ళు కూడా పార్టీ వాళ్ళు మేధావులు అందరూ హేళన చేస్తున్నారు. ఇది ప్రభుత్వానికి అప్రతిష్టగా మారింది. కాబట్టి ఈ భూముల అమ్మకం అంత మంచిది కాదు ఎప్పటికి కూడా. ఎందుకంటే మనం ఒక వ్యక్తి ఒక పల్లెటూరులో 2 ఎకరాల పొలమున్న ఒక రైతు మరొక 10 సెంట్లో 1/2 ఎకరమో కొంటే అతన్ని సమర్థుడు అంటాం. అలా కాకుండా పెళ్లి ఖర్చులకో లేదా ఇంకొక అప్పులకో వ్యసనాలకో లగ్జరీస్కో ఖర్చులు పెట్టి 1/2 ఎకరమో 10 సెంట్లో అమ్మితే ఆ ఊర్లో అతను దివాలా కోరంటారు. ఇది వ్యక్తికైనా సంస్థకైనా ప్రభుత్వానికైనా వర్తిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వాలు భూముల్ని సమకూర్చుకోవాలని సంపదను పెంచాలి. ఇప్పుడు టీటీడీ ఉంది, బంగారు నిల్వలందరినీ బ్యాంకులో పెట్టింది, అమ్మేసుకోవచ్చు కదా, అమ్మలేదు, తన సంపదను అలా కాపాడుకుంటుంది. అలాగే ప్రభుత్వం కూడా చెయ్యాలి. కాబట్టి ఇప్పుడు ఇది అమ్మడం భావ్యం కాదు, ఇది భవిష్యత్తు నాశనానికి దారితీస్తుందని మేధావులు అంటున్నారు. అసలు ఆ 2 నగరాల్లోనే ఎందుకు అమ్మాలి? ఒకవేళ అమ్మాల్సి వస్తే ఇప్పుడే ఎందుకు అమ్మాలి? ఇప్పుడు రేట్లు లేవండి, కష్టాల్లో ఉన్నాం, డబ్బు పెట్టేవాళ్ళు లేరు. ఈ లాక్డౌన్ కాలంలో ఆదాయ వనరులన్నీ పోయాయి. కాబట్టి డబ్బులు లేని సమయాల్లో రేట్లు పెట్టేవారు కొంటారు, కొనరు. ఒకవేళ అమ్మాల్సి వస్తే మామూలుగా చేసి బహిరంగంగా వేలం పెడితే 10 రెట్లు వస్తుంది కదా. అలా కాకుండా ఆన్లైన్లో
చాలా మంది అనుకుంటుంటారు ఆన్లైన్ లో చాలా పారదర్శకంగా ఉంటదని. కాదండి, ఆన్లైన్ లో ఎవరు వేస్తే వాళ్ళ తర్వాత బెదిరించో ఏదో చేసో లాలూచబడు విత్ డ్రా చేయించడం ఏదో చేస్తారు. చాలా ఉన్నాయి టెక్నిక్స్. కాంట్రాక్టర్ గా నాకు తెలుసు, నేను స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ని. ఆన్లైన్ టెండర్లలో ఎలా మోసాలు జరిగితే నాకు తెలుసు అండి. అంటే ఇప్పుడు నేను వర్కులు చేయడం లేదనుకోని నాకు అన్నీ తెలుసు, ప్రభుత్వం లేదా అధికారులు ఎలా చేస్తారని. అందుకని ఈ దశలో ఇలా చేయడం వల్ల ప్రభుత్వానికి బాగా చెడ్డ పేరు వస్తుంది. భవిష్యత్తులో భూములు దొరక్కపోతే మౌలిక వసతులు ఎలా కల్పిస్తారు? కాలేజీలో లేకపోతే స్కూల్లో కట్టాలంటే స్థలాలు ఎక్కడ తెస్తారు? ఆర్టీసీ బస్టాండ్లో లేదా రైల్వే స్టేషన్లో, విమానాశ్రయాలు లేదా ఉద్యోగులకి వసతి గృహాలు లేదా పేదలకు ఇళ్ల స్థలాలు ఎక్కడి నుంచి తెచ్చిస్తారండి? భూములన్నీ అమ్ముకుంటూ పోతే. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు కొంత ఆలోచించి వివేకంతో ఈ ఆలోచన విరమిస్తే మంచిదన్నది అందరి సూచన కూడా. ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారి పక్కన కొంతమంది స్వార్థపరులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం అతనికి ఎలాంటి సలహాలు ఇస్తున్నారని నాకు తొలి నుంచి అనుమానం. అని చేస్తారు, ఎక్కడ అధికారం ఉంటే అక్కడ చేస్తారని. మనం ఉంది చెరువు నిండితే కప్పలు చేరుతాయి, చక్కెర కింద పడేస్తే చీమలు చేరుతాయి, తలుపులు మూసేస్తే గబ్బిలాలు చేరుతాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఏ పార్టీ అనండి, అంటే వైఎస్ఆర్ పార్టీ కాదు, ఏ పార్టీలైనా పార్టీ అధికారం వస్తే ఇలాంటి చీమలు, దోమలు, గబ్బిలాలు, స్వార్థపర శక్తులన్నీ చుట్టూ చేరి అధికారంలో ఉండే వాళ్ళని తప్పుదారి పట్టిస్తుంటాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మేల్కొని ప్రభుత్వ భూముల్ని దారాదత్తం చేసి దివాలా కోరు ప్రభుత్వం అనిపించుకోకుండా ఉండడం కోసం తగిన చర్యలు తీసుకోవాలి, నిర్దిష్టంగా వ్యవహరించాలన్నది నా సూచన అండి. సూచన అనుకోండి, సలహా అనుకోండి, మనవనండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.